హాయ్ అండి. చూసారా మా వెనకాల తిరునాలు కనపడుతుంది. ఇప్పుడు మేము తిరునాలకి వెళ్తున్నామండి. ఝాన్సీ మీ అమ్మాయి, మా అన్నగారు వాళ్ళ పాప, అలాగే వాళ్ళ అమ్మగారు కూడా వస్తున్నారు. అందరం కలిసి బయలుదేరి వెళ్తున్నాము. అక్కడ విశేషాలని మీకు చూపిస్తాం. ఇది ఏలూరు చింతలపూడి వెళ్ళే మెయిన్ రోడ్ అండి. ఇది మా ఇంటి దగ్గర నుంచి సెంటర్ అవతల వరకు లైటింగ్ వేశారండి. విద్యుత్ కాంతులతో ఎంత అందంగా ఉందో చూడండి. ఇది ఎంట్రన్స్ అండి. లైటింగ్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అలాంటి చాలా అద్భుతంగా ఉంది. ఎంట్రన్స్ నుంచి గుడి వరకు లైటింగ్ వేశారండి. మేమైతే తిరునాళ్ళలోకి ఎంటర్ అయిపోయామండి. మా పాప వాళ్ళైతే కుందేళ్ళు బొమ్మలు చూస్తున్నారు. చూస్తున్నారు ఇది వచ్చేసి పచ్చబొట్లు వేయబడునని షాప్ పెట్టారండి. ఇక్కడ మా పాప పచ్చబొట్లు వేయించుకుంటానండి. నేను వద్దని చెప్పాను. ఇది వచ్చేసి హోమ్ నీడ్స్ అండి. చూడండి ప్లేట్లు, అలాగే టీ కప్స్, టిఫిన్ ప్లేట్లు, అన్ని రకాల వస్తువులు ఉన్నాయండి. కాకపోతే రేట్లే కొద్దిగా ఎక్కువగా చెప్తున్నారు. తోడుకోడలు ఇద్దరు ఆఖరి రోజు కొందామని మాట్లాడుకుంటున్నారండి. ఆఖరి రోజు అయితే రేట్లు తగ్గించేస్తారని. హాట్ బాక్స్ 450 రూపాయలు చెప్తున్నారండి. బేరాలు లేవని చెప్పని అంటున్నారు. ఇప్పుడు మేమైతే గుడికి వెనక పక్కన ఉన్నామండి. అది గుడి వెనక వ్యూ అండి. ఇది ఇక్కడ చూడండి రకరకాల చిన్నపిల్లలు పెట్టుకునే మాస్కులు ఉన్నాయి. ఆ పాప వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఝాన్సీ చూడండి, ఒక్కొక్కటి 60 రూపాయలు చెప్పేటప్పటికి ఆశ్చర్యపోతుంది. మా అన్నయ్య వాళ్ళ పాప మేఘన అయితే మాస్క్ పెట్టుకుని ట్రై చేసింది చూడండి. మా పాప అయితే ఏకంగా చింపాంజీ మాస్క్ పెట్టుకుంది. ఇప్పుడు నేను ట్రై చేస్తాను. నేను ఎలా ఉన్నాను ఫ్రెండ్స్, మాస్క్ ఉంటేనే బాగుందనిపిస్తుంది. ఝాన్సీ బేరం ఆడడానికి ట్రై చేస్తుంది. ఆవిడైతే తగ్గినట్టుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను కూడా చింపాంజీ మాస్క్ పెట్టుకున్నాను. నాకైతే అర్థం చింపాంజీ లాగానే అనిపిస్తుంది. ఈ బాస్కెట్ వచ్చేసి 60 రూపాయలు చెప్తున్నారండి. చాలా బాగుంది, క్యారేజీ పట్టుకెళ్ళడానికి చాలా బాగుంది.
మల్లెపూల షాపులు అయితే చాలా పెట్టారండి, చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం వెనక వ్యూ అంతా అయిపోయిందండి. ఇప్పుడు గుడికి లెఫ్ట్ సైడ్లోకి వెళ్తున్నాం. గుడికి చుట్టుపక్కల కూడా షాప్స్ ఉంటాయండి. ఇదిగోండి చోటా గాంధీ గారు ఎంత క్యూట్గా ఉన్నాడో చూడండి. కానీ పాపం ఆ రంగు అది వేసుకుని ఎంత ఇబ్బంది పడుతున్నాడో పిల్లోడు. ఇవిగోండి ఆడవాళ్ళ ఫేవరెట్ చైన్లు, ఉంగరాలు, గొలుసులు, ఇయర్ రింగ్స్ కొన్ని రకాలు ఇక్కడ ఉన్నాయండి. ఇవి వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ అండి, అన్ని రకాల హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి ఇక్కడ. ప్రైస్ వచ్చి 150-200 అంటున్నారండి. ఇంకా ఎక్కువ రేట్ కూడా ఉన్నాయండి ఇక్కడ. ప్రైజ్ కూడా ఫంక్షన్ అప్పుడు వచ్చినాయి సక్క ఎలాంటి భాష కొనేవాళ్ళు భలే ఉండేవి. ఎంత అంటాయి? ఏ వస్తువు అయినా 100 రూపాయలు అండి ఇక్కడ. బ్యాంగిల్స్ వచ్చేసి సింగిల్ షాట్ లో ఆ బల మీద ఉన్నది ఏదైనా సరే సింగిల్ షాట్ లో మొత్తం పడగొడితే 100 రూపీస్ అంటండి. అంతేలే చూడండి ఫ్రెండ్స్ ఎన్ని రకాల షాపులు ఉన్నాయో, చాలా షాపులు ఉన్నాయి. ఇవి వచ్చి ఫ్రూట్స్ అండి, ఖర్జూరం, ద్రాక్ష అలా ఉన్నాయి. అక్కడ మట్టి బొమ్మలు చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉన్నాయో. అన్నీ కొనేసి ఇంట్లో అందంగా పెట్టుకుందామని ఉంది కానీ అన్నీ మనం కొనలేము, మనకు పెట్టడానికి ప్లేసు లేదు. ఇవి చూడండి ఎంత బాగుందో, 150 రూపాయలు చెప్తున్నారు. ఇది అన్ని రకాల ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, పానీపూరి, ఐస్ క్రీమ్ అన్ని రకాల షాపులు పెట్టారండి. ఇది చూడండి, ఇది కొత్తగా చూస్తున్నాను. ఒక స్టిక్కర్ పెట్టి దాని మీద పెయింట్ వేసి తీస్తే అట్లా కాటూలాగా పడుతుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా వెళుతున్నాయి లైట్లు, చిన్నపిల్లలు చాలా లైక్ చేస్తారు అట్లని. ఇదిగో ఫ్రెండ్స్ బ్రేక్ డ్యాన్స్, ఇది ఎంతమంది లైక్ చేస్తారు, ఎంతమంది దాని మీద తిరగాలని అనుకుంటారు చెప్పండి. ఇది చూడండి ఫ్రెండ్స్ ఇంకా అందంగా ఉంది, చిన్నపిల్లలు బోటింగ్ అన్నమాట. చిన్నపిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో చూడండి. చక్కగా దాంట్లోకి 2 ఫెడల్స్ లాగా ఉన్నాయండి, అట్లా తిప్పుతూ ఉంటే ఆ వీల్స్ తిరిగి బోటు ముందుకు వెళ్తుంది అన్నమాట. చాలా బాగుందండి.
ఎంత టెక్నాలజీ పెరిగిందో అనేది తెలుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, కొలంబస్ ఎంత బాగుందో, ఆకాశంలో వెళ్ళి కిందకు వస్తున్నట్టుంది. ఇదిగో ఫ్రెండ్స్ జైంట్ వీల్, ఎంత పెద్దగా ఉందో చూసారా. జైంట్ వీల్ ఇద్దాం అన్నానండి జాన్సీతో, నక్కలి తిరిగి అని వద్దంది, ఎందుకనే మానేసామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తిరిగే రంగులు రాట్నం కార్లు ఉన్నాయి. దీని మీద పెద్ద ఐస్ క్రీమ్ షాప్ పెట్టారండి, ఐస్ క్రీమ్ టేస్ట్ చేసామండి, చాలా బాగుంది. ఆకాశం అంత తిత్తున్నట్టుందండి జెయింట్ వీలు. ఇలా జెయింట్ వీల్లో తిరగడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్ డ్రాగన్ ట్రైన్, ఎంత బాగుందో చూడండి. ముందు సంవత్సరం మా పాప బాబు ఇద్దరు చాలాసార్లు ఎక్కారండి డ్రాగన్ ట్రైన్. ప్రతి సంవత్సరం మా బాబు లేడండి, కాలేజీలో ఉన్నాడు, సెలవులు లేవు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ చూడండి ఫ్రెండ్స్, చైనీస్ ఫాస్ట్ ఫుడ్ అని అన్ని రకాల ఫ్రైడ్ రైస్లు, అలాగే బిర్యానీలు, పానీపూరి, చాట్ మసాలా, ఇలా అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ దొరుకుతున్నాయండి. మా పాప వాళ్ళు అయితే పానీపూరి కావాలన్నారండి, పానీపూరి షాప్ దగ్గరికి వచ్చాం. నా పాప వాళ్ళిద్దరూ టేస్ట్ చేస్తున్నారు. ఎలా ఉంది? చాలా బాగుందంటున్నారండి. చూడండి ఫ్రెండ్స్, తిరునాళ్ళు అంతటికీ హైలైట్ ఈ బోర్లేనండి. వాల్తేరు వేరేలో దేవిశ్రీ ప్రసాద్ యూజ్ చేసిన ఇన్స్ట్రుమెంట్. ఇక్కడ మరొక చోట గాంధీ ఉన్నారండి, చిన్నపిల్లలకి ఇలా రంగులేసి కూర్చోబెట్టారు. వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో పిల్లలు. తిరునాళ్ళు అంటేనే ఖర్జూరం జీళ్ళకి ఫేమస్ అండి, ఇక్కడ చూసిన షాపులు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఫ్రెండ్స్ ఇది ఆలయానికి రైట్ సైడ్ అండి. చూడండి ఫ్రెండ్స్ లైటింగ్ ఎంత బాగుందో. బయటకు వచ్చేసామండి, చాలాసేపు నుంచి తిరుగుతున్నాం కదా, ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని బయటకు వచ్చేసాం. తిరిగి తిరిగి అందరికైతే నీరసాలు వచ్చినాయండి. మొత్తానికైతే ఇంటికి వచ్చేసామండి. ఝాన్సీ అలసిపోయాం బాగా అంటుంది. ఇదేనండి ఈరోజు వీడియో. ఈరోజు వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రావడానికి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.